భూ నిర్వాసితులకు ఏ ఆపదొచ్చినా అండగా ఉంటామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని అనుపురం నూతన పునరావాస కాలనీలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పునరావాస కాలనీ ఏర్పాటుకు 200 అందిస్తామని మంత్రి తెలిపారు. నిర్వాసితులను ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తెలిపారు. పుష్పాయమనియం సమర్పయామి. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల నిమిత్తం మద్యమాన నిర్మాణం మా గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామ తలపెట్టడం జరిగింది. మరి వేద బ్రాహ్మణోత్సవం చేత ఇందాక మనం మేము అప్రూవ్ చేయదలుచుకున్నానే కానీ సర్వం హలో